దిన వృత్తాంతములు రెండవ గ్రంథము 26వ అధ్యాయము. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలత్తును కట్టించి రాజగు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 82 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యకొల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీలతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిస్తీలతోనూ గూర్బయలులో నివసించిన అరబీలతోనూ మెహునీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చివారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు తిట్టపరచెను. అదియుగాక షెఫేలా ప్రదేశములోను, మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను, కర్మేలులోను అతనికి వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్య అనువాని చేతి క్రింద నుండిరి. ఖజానదారుడగు మయషేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పట్టాళముగా ఏర్పరచువారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలులైన 307500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలలను చేయించెను. మరియు అతడు అంబులనేమి, పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను, బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకి పొమ్ము. నీవు ద్రోహము చేసియున్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునేయున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడయుండెను. గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను.
అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.